హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహి హోమ్ టిప్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాగిపిండితో బిస్కెట్స్ ఫ్రెండ్స్ మీ పిల్లలు రాగిపిండి నార్మల్గా తినలేరు అనుకోండి ఇలా బిస్కెట్ చేసి పెట్టండి ముందుగా స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు రాగిపిండి యాడ్ చేసుకోవాలి ఈ రాగి పిండిని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఒక బౌల్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్ కోకో పౌడర్ అదే విధంగా ఒక కప్పు షుగర్ పౌడర్ తర్వాత చిన్న కప్పుతో గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ షుగర్ పౌడర్ అనేది మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే వన్ కప్ యాడ్ చేసుకోండి కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు ముప్పావు కప్పు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఇక్కడ అన్నీ కలిసేలాగా కలిపేసుకున్నాను తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముప్పావు కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి ఈక్వల్గా మనకి కన్సిస్టెన్స్ అనేది ఒక ముద్ద వచ్చేలాగా ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆయిల్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకుంటున్నాను మీకు ఆయిల్తో కలిపితే మీకు ముద్ద రాలేదు అనుకోండి కొన్ని పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొన్ని పాలను తీసుకొని ఈ విధంగా యాడ్ చేశాను అనమాట ఒక చిన్న గ్లాస్ తోటి పాలైతే సరిపోతాయి మనకి చక్కగా పిండి మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా పిండి మిశ్రమం అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ను వెలిగించి స్టవ్పై ఒక మందపాటి మూకుడు పెట్టేసుకోవాలి దాంట్లో ఒక చిన్న బౌల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు నార్మల్ మందపాటి గిన్నె అయినా పర్లేదు ఇలా పెట్టుకొని దీన్ని కవర్ చేయాలి మూతతోటి ఇలా టెన్ మినిట్స్ వేడవనివ్వాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మనం బిస్కెట్స్ అనేవి రెడీ చేసుకుందాము మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేను రౌండ్ షేప్లో చేస్తున్నాను బిస్కెట్స్ అనేవి ఈ విధంగా బిస్కెట్స్ అన్నీ ఇదే ప్రాసెస్లో రెడీ చేసేసుకోవాలి బిస్కెట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇలాంటి మందపాటి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ విధంగా ప్లేట్కి మొత్తం అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ ఈ విధంగా జల్లుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్టికల్ మొత్తం తీసేయాలి ఇలా తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ విధంగా మనకి ఎన్ని బిస్కెట్స్ అయితే ఈ ప్లేట్లో పడతాయో అన్నీ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను కొంచెం బాదంని ఇలా కట్ చేసుకొని దీనిపై పెడుతున్నాను ఫ్రెండ్స్ మీరు నార్మల్గా చాకోస్ కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా పిల్లలు ఇలా చేస్తే చాలా చక్కగా తింటారనమాట అందుకే నేను ఈ విధంగా బాదంని ఇలా పెట్టేశాను ఇలా పెట్టుకొని రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పై ఉన్న దాంట్లో ఈ ప్లేట్ని పెట్టేసుకోవాలి ఇది ఫుల్గా హీట్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని తీసుకొని ఈ ప్లేట్ని దాంట్లో పెట్టేయడమే ఈ గిన్నెపై పెట్టేసి ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి అలా అయితే మనకి బిస్కెట్స్ అనేవి చాలా చక్కగా రెడీ అయిపోతాయి చూశారు కదా ఈ విధంగా బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి ఇప్పుడు నేను ఒకటి తీసి చూపిస్తాను ఎంత చక్కగా వస్తున్నాయో చూసారు కదా ఇప్పుడు దీన్ని దించేసుకొని ఇవ్వాలి ఈ విధంగా చల్లారిపోతాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే వీటిని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేస్తే ఎన్ని డేస్ అయినా నిల్వ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్